షోకి ఎవరు వస్తే బాగుంటుంది? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే బాలకృష్ణ గారి అన్స్టాపబుల్ షోపై మీ అభిప్రాయం? బాగుంది, కొత్తగా ఉంది. అన్స్టాపబుల్ 2 సెకండ్ వర్షన్ కూడా మంచి కొత్త ఉత్సాహంతో వచ్చారు. డిఫరెంట్గా ఉంది. చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ వచ్చారు కదా, అది డిఫరెంట్గా అనిపించింది. అన్స్టాపబుల్ షోకి సీఎం జగన్ పిలిస్తే వస్తాడా? వస్తారనుకుంటా, ఎందుకంటే తన అభిప్రాయం ఎప్పుడైనా షేర్ చేయడం కాబట్టి వస్తారేమో అనుకుంటున్నాను నేను. షో అంటే రీసెంట్గా చూసింది, నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు తర్వాత లోకేష్ గారు వాళ్ళని ఒక టిపికల్ క్వశ్చన్స్ అడిగారు ఆ టైంలో. అంటే వాళ్ళు గవర్నమెంట్ కూల్చడం తర్వాత లోకేష్ గారు ఏంటి మన తన ఓడిపోయిన కాన్స్టిట్యూషన్ గురించి అడిగారు అనమాట, రీజన్ చెప్పారు. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. బాగుంది, నచ్చింది వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవడం. అన్న మీరు అన్స్టాపబుల్ షో చూస్తారా? చూస్తానండి. ఎట్లా ఉంది? బాగుంటుంది. బాగుందండి. లాస్ట్ ఎపిసోడ్ అయితే చంద్రబాబు నాయుడు గారి ఫస్ట్ ఎపిసోడ్ దద్దరిల్లు పోయింది. సూపర్ దద్దరిల్లు, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్. అసలు సినీ సెలబ్రిటీలు వస్తారనుకున్నాము, కానీ ఇలా రాజకీయంగా వచ్చి ఒక బ్రేక్ త్రూ అనుకోవచ్చు చంద్రబాబు గారు కూడా. అయితే ఇప్పుడు అన్స్టాపబుల్ షోకి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నెక్స్ట్ జనసేన, పిఎస్పీకే ఎక్స్పెక్టెడ్ అవుతుంది. అది అది ఎవరు వస్తారనేది మనం చెప్పలేము. అన్స్టాపబుల్ షోకి సీఎం జగన్ పిలిస్తే వస్తారంటారు? కన్ఫర్మ్గా రారండి, 100% రారు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అన్స్టాపబుల్ షోకి రావాలని ఎదురు చూస్తున్నారు? ఖచ్చితంగా, ఇది మాత్రం 100% అండి. బాలకృష్ణ గారిగా చెప్పలేము, ఆయన టాకింగ్ వే అసలు డైలాగ్ కింగ్ ఒక విధంగా. షో అయితే సూపర్గా ఉందన్న, బాగుంది. మీరు అన్స్టాపబుల్ షో చూస్తారా? చూస్తానమ్మా. సీజన్ 2 వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, అసలు ఆ షో చాలా చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫస్టే ఆయన రావటం, వాళ్ళ తర్వాత వాళ్ళ అబ్బాయి రావటం లాస్ట్లో చాలా బాగుంది. ఇంకా ఇట్లాంటి రాజకీయవేత్తలను ఇంకా చాలా మంది తీసుకుంటారేమో అని. అన్స్టాపబుల్ షోకి సీఎం జగన్ గారిని పిలిస్తే వస్తారంటారా? సీఎం జగన్ గారిని పిలిస్తే వస్తాడు, కాకపోతే ఆయనకున్న టెన్షన్లో వీటిలలో ఒకవేళ రాకపోవచ్చు. నెక్స్ట్ బాలయ్య బాబు గారు అన్స్టాపబుల్ షోకి ఎవరు వస్తే బాగుంటుంది అంటున్నారు గెస్ట్? నేను పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ గారు. సో అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అన్స్టాపబుల్ షోకి రావాలని ఎదురు చూస్తున్నారా? ఎదురు చూస్తున్నా. నెక్స్ట్ వాళ్ళతోనే ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. మొన్న షోనే ఫస్ట్ షో చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు చూసాను. హాయ్. మీరు అన్స్టాపబుల్ షో చూస్తున్నారా? రెగ్యులర్ వాచ్ చేస్తాను. ఎట్లా ఉంది బాలయ్య గారు? ఎక్సలెంట్, ఎక్సలెంట్, ఎక్స్ట్రాడినరీ. అసలు బాలకృష్ణ అని అదర్ యాంగిల్ అనమాట. ఇంతకుముందున్న సినిమాల్లో ఉన్న బాలకృష్ణ దానికి, బయట ఉన్న బాలకృష్ణకి, అన్స్టాపబుల్ షోలో ఉన్న బాలకృష్ణకి క్వైట్ ఆపోజిట్. అయితే అన్న ఇప్పుడు అన్స్టాపబుల్ షోకి నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అన్న గెస్ట్గా? యాక్చువల్గా ఫస్ట్ సీజన్1లో అన్స్టాపబుల్ షోకి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన మొత్తం అందరూ వచ్చారు. ఇప్పుడు సెకండ్ సీజన్కి ఫీమేల్ విఐపీస్ కానీ, ఫీమేల్ పొలిటికల్ లీడర్స్ కానీ, అండ్ ఆల్సో మెయిన్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఇట్లాంటి వాళ్ళు కూడా, అంటే నందమూరి ఫ్యామిలీ అని, మెగాస్టార్ ఫ్యామిలీ అని, ఇట్లాంటి బారికేడ్స్ని బద్దలు కొడుతూ అందరూ రావాలనేది. ఎవరు ఊహించిన రేంజ్లో ట్విస్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి. అది కూడా మంచి స్టార్టప్ అనుకోవచ్చు. అన్స్టాపబుల్ 2కి అది ఒక బ్రేక్ ఈవెన్ స్టార్టప్. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయింది అండ్ ఎక్స్ట్రాడినరీగా సక్సెస్ అయింది కూడా. అయితే అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని అన్స్టాపబుల్ షోలో చూడాలని మీరు వెయిట్ చేస్తారు? 100%. ఇప్పుడు అన్స్టాపబుల్ షోకి సీఎం జగన్ గారిని పిలిస్తే వస్తారంట? రాకపోవచ్చు. రాకపోవచ్చు అంటారా? ఫైనల్గా అన్స్టాపబుల్ షో పైన మీ అభిప్రాయం ఏంటంటే? అన్స్టాపబుల్ పైన అభిప్రాయాలు ఏమి ఉండవండి, సింగిల్ ఎజెండా, సక్సెస్ఫుల్, వన్ సైడ్ ఎంటర్టైన్మెంట్. హాయ్ సార్. నమస్తే అండి. మీరు అన్స్టాపబుల్ షో చూస్తారా? చూస్తూ వాచ్ చేస్తుంటారండి. ఈ సెకండ్ సీజన్లో రీసెంట్గా స్టార్ట్ అయింది కదా చంద్రబాబు నాయుడు గారితో, అది కూడా బాగుంది. ఇంకా బాలకృష్ణ గారు, చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ తోటి, అలాంటి వాళ్ళతో కూడా తీస్తే ఇంకా బాగుంటుందని మా ఎక్స్పెక్టేషన్స్. అయితే అందరినీ కవర్ చేయాలని మీరు అన్స్టాపబుల్ షోకి జగన్ గారిని పిలిస్తే వస్తారంటారా? రావచ్చు. పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని అన్స్టాపబుల్ షోలో చూడాలని మీరు వెయిట్ చేస్తున్నారు? అవునండి. అయితే అంటారా? అది కావచ్చు. అంటే ఇద్దరు ఒకటేసారి కాకపోయినా సపరేట్ సపరేట్ పవన్ కళ్యాణ్ గారిని చేయాలని మా. ఇప్పుడు ఫైనల్గా అన్స్టాపబుల్ షో పైన మీ అభిప్రాయం ఏంటి? ఈజ్ వెరీ గుడ్ ప్రోగ్రామ్. ఆయన ఎన్ని సీజన్లు చూసినా కూడా జనాలు చూస్తూనే ఉంటారు. సీజన్ 2, 3, 4, 5 అలా వెళ్ళిపోవచ్చు. ఈ ప్రోగ్రామ్కి బాలకృష్ణ గారు బాగా సెట్ అయిపోయారు. ప్రోగ్రామ్ బాగుంది. ఆయన అడిగే క్వశ్చన్స్ కానీ, ఆయన జెన్యున్గా మాట్లాడే విధానం కానీ అన్నీ నచ్చాయి. ఒక ఫ్యామిలీ మెంబర్ ఆయన, ఈ షో ద్వారా ఫ్యామిలీ పీపుల్ కూడా కనెక్ట్ అయిపోయారు. హాయ్ బ్రో. హాయ్. అన్స్టాపబుల్ షో చూస్తారా మీరు? చూస్తా బ్రో. సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ చూసారా? చూసాను. ఎట్లా ఉంది?
బాగానే ఉందరు. గెస్టింగ్ చేసి ఫస్ట్ టైం షాక్ అయ్యా. అయితే ఇప్పుడు అన్స్టాపబుల్ షోకి నెక్స్ట్ ఎవరు గెస్ట్గా వస్తే బాగుంటుంది అంటారు? నెక్స్ట్ పవర్ స్టార్ వస్తే బాగుంది మేడం. పవర్ స్టార్ అంతే అంట, మొత్తం వెళ్తురు నిండిపోతుంది అంట పవర్ స్టార్. అన్స్టాపబుల్ షోకి సీఎం జగన్ గారిని పిలిస్తే వస్తారంట? రాకపోవచ్చు భయ్యా. అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని అన్స్టాపబుల్ షోలో చూడాలనుకుంటున్నాం. చూడాలనుకుంటున్నాం. So viewers, for more interesting topics, stay tuned to Lovely Entertainment.